హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ సత్తూరు మ్యాజిక్. గో ఒక 1 మంత్ అయితేనేమో మళ్ళీ మోటో బ్లాగింగ్ చేసి 120 కట్టిద్దే 1.08 ఇక బ్యాటరీ పోయింది. మళ్ళీ ఇది కొత్తది వేస్తాడా ఛార్జింగ్ కొడతాడా అర్థమవుతలేదు. ఇగో దానికి వస్తాం సెపరేట్ అసలు సెల్ఫీ ఎత్తుకోవట్లేదు అనమాట. పవర్ ఎందుకంటే ఇప్పుడు కొంచెం దూరం అయినా అనుకో మళ్ళీ సెల్ఫీ వస్తుంది. జస్ట్ అక్కడక్కడ పోతే బ్యాటరీ అనేది డౌన్ అయిపోతుంది. క్విక్ స్టార్ట్ కూడా చేసుకోవచ్చు. కాకపోతే మనకి ఏంటంటే లైటింగ్ కానీ ఇంకా హారన్ కానీ కరెక్ట్ రాదనమాట. నాకు ఇంకా మెయిన్ మనం వేయించిందా లైట్స్ ఎందుకు, మనకు లైటింగ్ కోసం వేయించినాం మంచిగా కనిపించాలని. పాలిటెక్నిక్, సో మనం చదివింది ఇదే కాలేజ్. ఎక్సైడ్ బ్యాటరీ మనది ఇంకా ఆగిపోయిందిగా. సెల్ఫ్ అవుతుంది ఇట్లా కానీ ఆపినప్పుడు అవ్వట్లేదు. చూసాను కదా ఆన్ గల్లో మనం ఒకసారి చెక్ చెప్పాలి వీళ్ళ దగ్గర. పవర్ రావట్లేదు అసలు. లేదు మీ దగ్గర తీసుకున్నా ఒకసారి. వారంటీ ఉండాలా కార్డు? ఒకవేళ కార్డు లేకపోతే స్టార్ట్ చేయాలనా? డ్రాప్ అవుతుందా? అయితే ఇగో ఇగో మూమెంట్ వస్తుంది చూడు, ఒకటి పోయినట్టు ఇగో వస్తలేదు. ఇగో ఇంకోటి ఏందండి? ఇగో ఫస్ట్ అయింది, ఇక్కడికి వచ్చినాక ఒకసారి చెక్ చేసిన ఇందాకనే, మళ్ళీ ఇప్పుడు వస్తలేదు. ఇట్లా ఛార్జింగ్ పెడితే సెట్ అవుతుందా? ఇప్పుడు పొద్దున 1 కేమో వచ్చినా నేను మన భర్తీకి. సో ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అయితే అవుతుంది. సో చాలా టైం ఇక్కడనే వనపర్తిలోనే స్పెండ్ చేసి చేసి సో చాలా టైం అయితే పట్టింది. సో అక్కడ ఏంటంటే చూపించిన కదా మీకు ఆల్రెడీ, బ్యాటరీకి వారంటీ కార్డు లేదు మన దగ్గర. సో దానికోసం కొంచెం టైం బాగా తీసుకున్నది. ఏమైందిరా సచ్చిపో? ఇది మంచి వచ్చింది రా. అయితే మన బండికి కొత్త బ్యాటరీ అయితే వేయిస్తున్నాం. నేను ఒక కొన్ని క్లిప్స్ పెడతా చూడండి. దీన్ని అంటే నేను చెక్ చేసిన ఆల్రెడీ నా పాత బ్యాటరీ, ఆ పాత బ్యాటరీ అనేది డెడ్ అయిపోయింది. ఇంకా దానివల్ల అది సెల్ఫ్ రావట్లేదు, లైట్స్ రావట్లేదు, ఏం పని చేయట్లేదు. సో ఎందుకంటే ఇప్పుడైతే 2 ఇయర్స్ అయింది అనుకుంటా నేను బ్యాటరీ మార్చి, ఇప్పుడైతే కొత్త బ్యాటరీ అయితే వేస్తున్నాను. సో ఆల్రెడీ ఫిట్టింగ్ అయితే జరుగుతుంది, చూపిస్తారండి. కంపెనీ నుంచి వచ్చింది ఏదైనా బ్లాక్ ఉంటుందా? అంటే నా బ్యాటరీ పోయింది, డెడ్ అయిపోయింది, అసలు సెల్ఫే రావట్లేదు. సో ఇప్పుడు చిన్నతో స్పేర్ బ్యాటరీ ఉంటుంది తెచ్చుకొని. సో ఇప్పుడైతే మనం కొత్త బ్యాటరీ మారుస్తున్నాం. ఇది సైడ్కి తీసుకుంటే ఎట్లా ఉంటుంది అన్న? ఇది బయట తీసుకుంటే రెడ్ కలర్. ఓకే, మనం షోరూమ్ నుంచి వచ్చింది కాకుండా బయట వేపిస్తే మాత్రం ఇట్లా రెడ్ కలర్ వేస్తారంట. బ్లాక్ అసలు ఉండనే ఉంటుందా? ఆహా, ఇగో ఇది అయితే ఇది ఎన్ని నెలలు ఉంది? దీని మీద రాసలేరు కానా నాయర్ అట్లా? సో ఇది అన్న చిన్న వాళ్ళ దగ్గర తెచ్చింది. దీనిపైన వారంటీ గ్యారెంటీ ఏం చూపించట్లేదు. ఇది టీవీఎస్ అంట. సో ఇప్పుడైతే పక్కకు పెట్టేద్దాం. ఇప్పుడు వేసింది మనకు 48 మంత్స్ అన్న వారంటీ. సో ఫిట్టింగ్ కూడా అయిపోయింది. ఇంకా ఎట్లా సాయంత్రం 5 ఏమో అవుతుంది ఇప్పుడు. సో ఇప్పుడు నైట్ టైం మనం చెక్ చేద్దాం లైటింగ్ ఎట్లా వస్తుంది. మనకి ఇట్లా అయితే వారంటీ కార్డు ఇస్తారు. దీనిపైన బ్యాటరీ నెంబరు, సీరియల్ నెంబర్ అవన్నీ పేరు మనది అయితే రాసిస్తారు. సో ఇదైతే జాగ్రత్త పెట్టుకోవాలి. యాక్చువల్గా నా పాత బ్యాటరీకి అయితే వారంటీ ఉంది, ఇంకా 2 ఇయర్స్ కాలేదు, 1 ఇయర్ 8 మంత్స్ ఏమైంది. కాకపోతే నేను ఈ వారంటీ కార్డు అనేది పోగొట్టుకున్నా, పోయింది నా వారంటీ కార్డు అనేది పోయింది. సో అందుకనే నాకు ఇప్పుడు వారంటీలో క్లెయిమ్ చేయలేదు. నేను కొత్త బ్యాటరీ అయితే తీసుకుంటున్నాను. ఎవరైనా కొత్త బ్యాటరీ తీసుకున్నప్పుడు అయితే ఇది జాగ్రత్త పెట్టుకోండి. 4 ఇయర్స్లో 2 ఇయర్స్ మాత్రం పీస్ టు పీస్ రీప్లేస్ చేస్తారంట, ఏమైనా ప్రాబ్లం ఉంటే ఛార్జింగ్ కాకపోతే. ఒకవేళ 4 ఇయర్స్లో అయితే ఇంత పర్సెంటేజ్ అని ఉంటుందంట. సో అది దాన్ని బట్టి వాళ్ళు అయితే క్లెయిమ్ చేస్తారని చెప్తున్నాడు. ఛార్జింగ్ ఎక్కుతున్నట్టు
ఇదొచ్చేసి బ్యాటరీ చెక్ చేసేదన్నమాట అండ్ దీంట్లో వోల్టేజ్ ఇక్కడ కనిపిస్తుంది వోల్ట్స్ కనిపిస్తుంది కదా దీంట్లో 14 పైనే వస్తే మనకు స్టార్ట్ చేసి బండి చెక్ చేసేటప్పుడు 14 పైనే వస్తే ఛార్జింగ్ ఎక్కుతున్నట్టు సో నిన్న నా బ్యాటరీ మాత్రం ఫస్ట్ 14 పైన చూపించింది తర్వాత సడన్ గా డ్రాప్ అవుతుంది ఇంకా 10 9 ఇట్లా అయిపోయిందన్నమాట సో అట్లయితే డ్రాప్ అయితే ఛార్జింగ్ ఆనట అనింటున్నాడు అన్న సో అది ప్రాబ్లం అన్నమాట సో దీనికి చెక్ చేస్తే కూడా ఇది కూడా 14 కి రావట్లేదు ఇది కూడా ఆల్రెడీ పోయింది అని అనుకుంటా కాకపోతే టెంపరరీ యూజ్ చేసుకోవచ్చు ఈ బ్యాటరీ రైడ్స్ కి వెళ్ళినప్పుడు మధ్యలో ఇంకా ప్రాబ్లం రావద్దని ఇంకా ఇప్పుడు ముందే వర్షాకాలం లైటింగ్ ఎక్కువ ఉండాలి అంటే హారన్ వస్తలేదు లైటింగ్ కరెక్ట్ వస్తలేదు సెల్ఫ్ లేవట్లేదు ఫస్ట్ సెల్ఫ్ అయితే మస్తు ఇబ్బంది అవుతుంది కొత్త బ్యాటరీ అయితే మార్పిచ్చేసిన పర్ఫెక్ట్ గా చేయించావు ఎందుకు అట్లా అంటే షోరూమ్ పోయే కదా ఇవి షోరూమ్ పోయే కానీ చేయించావు కరెక్ట్ గా చేయించావు బండి కడితే చూపిస్తాయి కరెక్ట్ కిక్ కొట్టినప్పుడు మైనస్ అయితేప్పుడు కనిపిస్తుంది అదే యాక్సిలరేటర్ ఇచ్చినప్పుడు ఇందాక నిన్న చూసినాం కదా నాదైతే ఫస్ట్ 14 చూపించింది కదా నిన్న తర్వాత లాస్ట్ ఎంతకు పోయిందన్నా 10 పోయింది కదా ఇది వైట్ లైట్ అన్నమాట ఇది వామ్ లైట్ అది ఎల్లో లైట్ ఫాగ్ లైట్స్ అనేది స్టేబుల్గా ఉన్నాయి నిన్న ఏంటంటే మనం ఎంత యాక్సిలరేటర్ ఇస్తే దాన్ని బట్టి పవర్ సప్లై అట్లా వస్తుంది ఇప్పుడు చూడండి ఎంత క్లారిటీ ఉంది సో అందుకనే ఇంకా లైట్స్ కోసం హారన్ కూడా మంచిగా వస్తుంది ఇంతకుముందుకు ఏంటంటే బ్రేక్ కొట్టిన కూడా లైటింగ్ అనేది తక్కువ వస్తుంది ఇప్పుడు చూడండి ఎంత క్లారిటీ వస్తుంది సో డిఫరెన్స్ అయితే ఉంది ఇంకా వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సీన్ ద నెక్స్ట్ వీడియో అంటిల్ దెన్ టేక్ కేర్ బై బై సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి